చాలా రోజుల తర్వాత బిర్యానీ అన్ని తిన్నాం మనం. ఏమైందమ్మా? ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేసుకొని సినిమా చూద్దాం. వీడిని నమ్ముకుని ఇక్కడ దాకా వచ్చానా? వీడి పెద్ద పుడింగాడు అనుకున్నాను. ఇంటికి రా చెప్తాను. సీరియస్ గా నీకు ఎందుకు బంగారం ఉంది? బంగారం నీకు పిల్ల ఏమవుతున్నా? నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం చేసుకున్నా ఎక్కువనికి ఇంకెవరైనా పెడతాను. నీ మొహన్ చూడు, మొహన్ చూపి. ఉబ్బిపోయిన కప్పలా ఉంటది. హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్ చెప్పగలిసి. హాయ్ గైస్. హే గైస్. హాయ్ గైస్. హే గైస్. తన్వి హాయ్ చెప్పు. దాని వల్ల ఎవరికి ఉండదు హాయ్, ఇంకెందుకు? మేము రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్కి వచ్చాము, మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు దారిలో కొంచెం లంచ్ ప్లాన్ చేస్తాం, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని. ఎక్కడికి వెళ్దాం కలిసి? సినిమాకి. చూసావా, వాడు తెలివే. సినిమాకి వెళ్తే స్నాక్స్ ఉంటాయి, కోల్డ్ డ్రింక్ ఉంటుంది, వాడు అంతా కంఫర్ట్ గా ఉంటుంది వాడికి అని చెప్పి. హ్యాపీగా కూర్చొని తినొచ్చు, తినొచ్చు, సినిమా చూడొచ్చు, ఎంటర్టైన్ అవ్వచ్చు అని చెప్పి ఫీల్ అవుతుంది అందరు కలిసి. అది నువ్వు చేస్తున్న తప్పు. తప్పు ఎందుకంటే బేసిక్ ఈరోజు వీడికి స్కూల్ వర్కింగ్ వీడికి ఏంటంటే సెకండ్ సాటర్డే అయినా ఫోర్త్ సాటర్డే అయినా వీడికి స్కూల్ ఉంది. బట్ ఏంటంటే మేము ఈరోజు వర్క్ ఉంది కాబట్టి ఈరోజు స్కూల్ పంపించలేదు బాబుని. వీడికి ఇంకా హాలిడే అని చెప్పాం పాపం ఏడుస్తున్నాడు అని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంత అలా చెప్పొద్దు రా, అయిన తర్వాత చెప్పాలి కానీ ముందు చెప్పొద్దు. ఇంతసేపు ఎప్పుడు పోలీసు నాకంటే సీట్ బెల్ట్ షోల్డర్ నిప్పు వచ్చిందా పెట్టుకోరు, పెట్టుకోవచ్చు అసలు. నాకు పిల్ల ఉంది కదా, చిన్నపిల్ల ఉంది కదా. నాకు లేదు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాకు ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేసుకొని సినిమా చూద్దాం. వీడిని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చానా? వీడి పెద్ద పుడింగ్ గాడు అనుకున్నాను. ఇంటికి రా చెప్తాను. బయటికి వెళ్ళి సినిమా చూడాలి. బయటికి వెళ్ళి సినిమా చూడాలి అంటే టీవీ బయట పెట్టి బయట సినిమా చూద్దాం. ఎస్, గోల్డ్ మీద ఎంత డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. వెళ్దామా? ఒక హారం కొనియొచ్చు కదా. సరే, ఏం గిఫ్ట్ ఇస్తున్నా చెప్పు. ఏదన్నా ఒక చిన్న హారం, చిన్న గోల్డ్ డైమండ్. చిన్న హారం కావాలా, డైలీ ఆహారం కావాలా? ఈ జోక్ కాదు బుద్ధి, సీరియస్ గా అడుగుతున్నా. సీరియస్ గా నీకు ఎందుకు బంగారం ఉంది? బంగారం నువ్వు జస్ట్ నువ్వు 100 గ్రాములు బంగారం అడుగుతున్నావు. నేనే నువ్వు 76 కేజీలు బంగారం అంటే మొన్న అనవసరంగా ఒక 6 కేజీలు తగ్గావు. సరే, పెళ్లి రోజుకి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు చెప్పు. ఏం కావాలరా నీకు చెప్పు. బంగారం కావాలా నీకు పెళ్లి రోజు గిఫ్ట్? ఇంకోటి ఇంకో పెళ్ళ ఆప్షన్ ఉన్నా కూడా నేను చేసుకోను. బట్ ఎందుకంటే ఏం చేసుకున్నా ఎక్కువ నీకు ఇంకెవరైనా పెడతాను. నీ మొహన్ చూడు, మొహన్ చూపి. ఉబ్బిపోయిన కప్పలా ఉంటది. ఈ కప్పని ఇంకో కప్పు చేసుకుంటుంది. ఓకేనా?
కప్ప భాష. ఇప్పుడు కప్ప అన్నావు కదా, కప్ద కప్ 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 ద కప్ 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 కప్. సో అమీర్పేట వచ్చాం మనం అన్నమాట మైత్రివనం. ఇది ఒక ఒక అద్భుతమైన ప్రపంచం. కావాలంటే తీసుకో, అక్కడ ఉంది, అక్కడ ఉంది తీసుకో, తినేసి తీసుకో, ఇలా ఇమ్మను, ఇలా లాగేసుకో. నీకన్నా నటుడు అబ్బాయి, నటుడు నటుడు నటుడు. మనం ఇప్పుడు ఎస్ఆర్ నగర్ ఒకటి ఫిక్స్ అయ్యావు, ఇక్కడ తీసుకొచ్చావు. ఇప్పుడు ఏం ఫిక్స్ అవ్వలేదురా? నేను ఏం ఫిక్స్ అవ్వలే. నేను ఫిక్స్ అయ్యిందల్లా, జస్ట్ పది రోజుకి నువ్వు ఎలాగో రెస్టారెంట్ తీసుకెళ్ళమంటావు, అది ఇప్పుడు తీసుకెళ్తే కొంచెం ఖర్చు తగ్గుద్ది కదా అని సెన్స్. బుజ్జి గిఫ్ట్ కొనాలి కానీ ఫుడ్ ఎప్పుడైనా తింటాం కదా బుజ్జి. నీకు గిఫ్ట్ కావాలరా, నీకు నేనే నీకు గిఫ్ట్. ఏం కావాలి కలిసి? చికెన్ బిర్యానీ కావాలంటే. చికెన్ బిర్యానీ కావాలా? అందరికి ఫుడ్డే కావాలి, నాకు మాత్రం గిఫ్ట్ కావాలి. సో ఈరోజు పందెం కోడికి తీసుకొచ్చానమాట నేను, ఎందుకంటే మా పెళ్లి రోజు కాబట్టి తనకి ఒక సర్ప్రైజ్. అసలు ఏం చేస్తాను కూడా అని చెప్పట్లేదు. సర్ప్రైజ్ అంటే చప్పగా ఉండే రైస్ సర్ప్రైజ్ అని చెప్పాను కదా ఒకసారి, నేనే ఆర్డర్ చేశా, అది సర్ప్రైజ్ ఇక్కడ స్కానర్ ఉంది. మంచి ఆప్షన్ బాగుంది. మనకి ఈ మెను అంటారు కానీ అది లేకుండా స్కాన్ చేసుకుంటే వచ్చేస్తే దాంట్లో ఉండవా, మెనూలో ఉండవా, ఎవరు మిస్ అయ్యారు వాళ్ళు ఇస్తా వాటికి ఇస్తాం. చెప్పండి కలిసి. చికెన్ మటన్ తిందా? సో గన్సి అనేది ఏంటంటే నేను చికెన్ మటన్ అన్నీ తింటాను, స్టీఫ్ స్టాఫ్ అయిపోతారని చెప్తున్నాను. ఏమైందమ్మా? ఎలా ఉందమ్మా? బాగుందా కలిసి? ఎలా ఉంది? బుజ్జి ఏమేనా వచ్చిన ఫుడ్? బాగుంది. పన్నీరు రెండు ఎలా ఉంది స్నేహం? ఫేవరెట్ అట్లా కనిపిస్తుందా?
రెస్టారెంట్కి వెళ్ళాం కదా, బేసిక్గా అక్కడ ఫుడ్ తిన్నాం కదా, నాకేంటో అది తిన్నప్పుడు తిన్నది అనిపిస్తుంది, ఇంకా ఆకలిస్తుంది. అయినా అసలు ఏం తిన్నావు నాకైనా గుర్తులేదు, నాకు నిజంగానే ఆకలిస్తుంది. అక్కడ తిన్న ఫుడ్ కూడా నేను అసలు తిన్నాను అనిపిస్తుంది. ఓకే పార్టీ ఇచ్చావు, ఓకే ట్రీట్ అయిపోయింది కాబట్టి గిఫ్ట్ ఏది? నువ్వే పెద్ద గిఫ్ట్, నీకు నేను గిఫ్ట్, ఇంకెందుకు గిఫ్ట్? ఇవి బాగానే ఉండేవి చెప్పుకోవడానికి, కానీ చెప్తున్నా చెప్పుకోవడానికి చెప్తున్నా. బంగారం కొనమంటే నువ్వే నా బంగారం, 50 కేజీలు 100 కేజీలు అని డైలాగ్ అందరూ చెప్తారు, కానీ 100 కేజీలు వెళ్ళ వేసుకొని తిరగలేం కదా, కానీ పక్కన పట్టుకు దొరుకుతున్నాం కదా. ఏమంటావు తల్లి, అంతేనా నా గిఫ్ట్ ఇస్తావారా నువ్వు? ఈరోజు చాలా రోజుల తర్వాత మేము రెస్టారెంట్కి వెళ్ళాము, ఎందుకంటే మొన్నే కదా వెళ్ళావు, మొన్న అంటే ఇప్పుడు ఎప్పుడు బుజ్జి నేను డైట్ స్టార్ట్ చేయకముందు వెళ్ళాము. సో నా డైట్ లో నేను ఒక ఎన్ని కేజీస్ 83 ఎలా అంటే బాబు, నెల రోజు చేస్తుంది, నెల రోజు సన్నంగా ఒక 2 కేజీలు తగ్గుతుంది, మళ్ళీ తిన్న మొదలు పెడతాం ఒకే రోజు 10 కేజీలు పెరుగుతుంది. సో ఇది ఒక 6 కేజీస్ 7 కేజీస్ వెయిట్ లాస్ అయిన తర్వాత ఈ రోజు చాలా రోజుల తర్వాత బిర్యానీ అన్ని తిన్నాం అనమాట. అంటే మధ్యలో ఒక చీటింగ్ చేశాను నేను ఒకటే. సో ఆ రోజు కూడా రెస్టారెంట్ లో తిన్నాము. సో ఇంక ఈ రోజు నుండి మళ్ళీ ఒక 1 మంత్ వరకు నేను నాన్ వెజ్ తిన్నాను. ఓకే, సో అది విషయం. ఈ రోజు అయితే ఇలా హాస్పిటల్కి వచ్చి కొంచెం చిన్న పెండింగ్ వర్క్స్ ఉంటే అవి కూడా కంప్లీట్ చేసుకొని లంచ్ చేసుకొని ఇంక ఇంటికి వెళ్తున్నాం మేము. సో ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఇది సో బేసిక్ గా ఇదండి మా వీడియో. సో డెఫినెట్ గా మీకు నచ్చుతుంది అనుకుంటాను. సో ఇప్పటి వరకు అయితే నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సునీత ప్రసాద్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.